ఏంటి బాబు ఇది ఆఫీస్ అనుకుంటారా బార్బర్ షాప్ అనుకుంటారా ఓ తగురుతున్నారు కమ్మడి టీ తాగలే బాడీ అంతా కూలింగ్ అవుతుంది ఈ లెక్కలు చేసి చేసి బుర్ర అంతా హీట్ అయిపోయింది ఈ వేటి తాగితే ఒళ్ళంతా పొగలు వచ్చేస్తాయి స్మోక్ ఒరే ఏదన్నా ఇంపోర్టెడ్ హెయిర్ ఆయిల్ ఉంటే ఒకటి ఎవరా మర్దనం చేసుకుంటాను చల్లగా ఉంటుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది కాస్ట్ డబ్బా కొడతా తీసుకో 10 రూపాయలు ఎక్కువ రిటైర్ అయ్యే కదా ఇచ్చేది మీ ముఖం చూస్తే కాదనిపించట్లేదండి దీన్ని పారంలో కప్లింగ్ మీద దరదలు అంటే లండన్ లో లేడీస్ ఎక్కువ వస్తారండి లేడీస్ ఇండియాలో జెంట్స్ అండి డబుల్ పర్పస్ అండి ఓకే సార్ దీనికి ఎలాగ డబ్బులు ఇవ్వట్లేదు కనీసం పండగ మామూలు ఇప్పిస్తే పండగ మామూలా మళ్ళీ పండక్క మళ్ళీ పండక్క జస్ట్ యంత్రం అనేది కదా కాపు వెళ్ళు బాబాయ్ గారు ఏమ్మా ఆ తైలు నాకు కూడా కొంచెం ఇస్తారా బాగా మర్దన చేసుకుంటాను ఎక్కడ వేళ్ళకి తైలం మర్దన చేసుకునే వయసు కాదు నీకు నువ్వు వెళ్ళు వెళ్ళమ్మా ప్రతిదానికి ఓ తయారైపోదు బాబాయ్ అంట బాబాయ్ ఓ చూడు మోహన్ నేను నీకెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా నీ పిరికితనం వల్ల నువ్వు నాకంత దూరం కావాలని ప్రయత్నిస్తున్నావు నేను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాను నాకు తెలుసు అందుకే నీ భయాన్ని పోగొట్టి నీపై నాకున్న ప్రేమను తెలియజేయడానికి నాకింతకంటే వేరే దారి కనిపించలేదు ఊహ ముందు చేయవదులు అందరూ చూస్తున్నారు అందరూ చూస్తున్నారని నా చెయ్యి వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే నేను నీకు ఇంకా దగ్గర అవుతాను ఏం చేస్తా నా చెయ్యిని నీ నడుం మీద వేసి నా తలని నీ భుజం మీద వాల్చి నా గుండెని నీ గుండెకు దగ్గరగా చేర్చి మరీ నడుస్తాను ఊహా నా మాట విను చేతి ఊహా ఏమిటిది మరీ చిన్నపిల్లల చూడు అందరూ మనం ఎలా చూస్తున్నారు చూడండి చూడలేకపోతే కళ్ళు మూసుకోమను అంతేగాని వాళ్ళందరూ చూస్తున్నారని భయపడి నా ప్రేమను దాచుకోమంటావా నువ్వు ఈ ప్రపంచానికి భయపడి నీ ప్రేమను దాచుకుంటున్నావు కానీ నేను ఈ ప్రపంచం ఊహించలేనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను నీ ప్రేమను తెలియజేసే పద్ధతి ఇది కాదు ఇక్కడ కాదు మోహన్ ప్రేమించుకునే వాళ్ళందరూ తమ ప్రేమను ధైర్యంగా బయటికి చెప్పుకోలేరు కానీ నేను అలాంటి దాన్ని కాదు అనుకున్న దాన్ని సాధించడం కోసం ఎవరిని లెక్క చేయను నా ధైర్యాన్ని పరీక్షించుకోవాలనుకుంటే చూసుకో ఈ నడి రోడ్డు మీదే నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఊహా ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం yes yes మనం పెళ్లి చేసుకుందాం పెళ్లి అంటే అర్థం తెలుసా నీకు అసలు పెళ్లి ఎక్కడ చేసుకుంటారు తెలుసా ఎక్కడ చేసుకుందాం ఆ ఎక్కడ చేసుకుందాం గుళ్ళోనా చర్చిలోనా మసీదులోనా పోనీ నాలుగు రోడ్ల మధ్యనైనా సరే నువ్వు ఎక్కడంటే అక్కడ కానీ నేను మాత్రం ఈ క్షణం నుంచి నీ భార్యని అది మాత్రం జరగదు ఊహా ప్లీజ్ ఆగు నేను చెప్పేది విను ఇప్పుడు నేను చెప్పేది నువ్వేను నేను ఒకటి రెండు మూడు అంటూ 10 లెక్క పెట్టే లోపు నువ్వు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోవాలి లేకపోతే లేకపోతేనా ఈ ఊసలపై పడి చేస్తాను ఏ బెదిరిస్తున్నావా లేదు నిజమైన ప్రేమ ఎంత కఠినంగా ఉంటుందో నిరూపిస్తున్నాను వన్ ఊహ నన్ను అర్థం చేసుకో ముందు నీ ప్రేమను రుజువు చేయి తర్వాత నేనేమిటో నీకు అర్థం అవుతాను టూ ఊహాన్ని వెనక ముందు లేనివాడిని నీ ముందు నేనుంటాను నీ వెనక నా ఆస్తి ఉంటుంది త్రీ అలా అయితే ఆస్తి కోసం నేను వల్ల వేసుకున్నాను అనుకుంటాను నువ్వే నా వల్ల పడ్డానని చెప్పు ఫోర్ పేదవాడి మాటల్ని ఈ లోకం ఎప్పుడు నమ్మదు లోకానికి కళ్ళుండవు అందుకే ఆ గుడ్డి లోకం కింద పడి ప్రేమకులు నలిగిపోతారు ఫైవ్ అలా నలిగిపోవడానికి నేను సిద్ధంగా లేను అయితే నేనే నలిగిపోతాను సిక్స్ దానికి బాధ్యుని నేనవుతాను అంత భయం అయితే నీ ముద్దుతో నన్ను బతికించుకో సెవెన్ ఊహ నీ మూర్ఖత్వానికి నన్ను బలి చేయకు ప్రేమించిన వాడి మనసు తెలుసుకోవడం మూర్ఖత్వం కాదు ఎయిట్ మనసు తెలుసుకోవడానికి మార్గం ఇది కాదు నీలాంటి మొండివాడి మనసు తెలుసుకోవడానికి ఇదే సరి అయిన మార్గం నైన్ నీ నిర్ణయాన్ని మార్చుకోలేవా నా నిర్ణయం మారదు టెన్ ఊహ